వికారాబాద్ ఆర్టీసీ డిపోలో నిలిచిపోయిన బస్సులు. వికారాబాద్ డిపో డ్రైవర్ రాములపై దాడి చేసిన నవాజ్ అనే వ్యక్తి. డ్రైవర్ పై దాడిలో దాదాపు 27 ప్రైవేట్ బస్సులను నిలిపి నిరసన తెలిపిన కంప్లైంట్ చేయడం జరుగుతుంది. తర్వాత కేసు కూడా బుక్ చేయడం జరుగుతుంది. మేము అదే వీళ్ళకి కూడా చెప్తున్నాం. సో వాళ్ళకి చెప్పేసి వాళ్ళు ఓకే అన్నారు బస్సు తీయడానికి. నవాజ్ వికారాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు. బస్సు డ్రైవర్ రాములు నిందితుడు నవాజ్పై చర్యలు తీసుకోవాలని బస్సులో నిలిపి ఆందోళనకు దిగిన ప్రైవేట్ బస్సుల డ్రైవర్లు దాడి చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేశామని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని డిపో మేనేజర్ హామీ ఇవ్వడంతో కదిలినటువంటి బస్సులు, ఎంతో మంది సురక్షితంగా గమ్యానికి చేర్చే బస్సు డ్రైవర్లపై దాడి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, దాడి జరుగుతుందని ముందుగానే గ్రహిస్తే తమకి ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని వికారాబాద్ సీఐ నాగరాజు తెలిపారు.